రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభమైంది. జనవరి 6 వరకు కొనసాగనున్న ఈ ప్రజాపాలనలో ప్రజల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఆయా వార్డులు గ్రామ పంచాయతీల వారిగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో సందడి కనిపించింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించనున్నారు అధికారులు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయగా ఆయా వార్డులకు కేటాయించిన అధికారులు సిబ్బంది దరఖాస్తు ఫారాలను స్వీకరించి రిసిప్ట్లను ప్రజలకు అందించారు. ఇక దరఖాస్తుల స్వీకరణ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లను చేపట్టింది. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ వార్డులో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన అనే కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలలో ఒకటే ఫ్యామిలీకి ఒకటే అప్లికేషన్. ఒక అప్లికేషన్లో 6 గ్యారంటీలు వస్తాయి. మీరు తొందరపడకుండా ఈ రోజు నుంచి, అంటే ఈరోజు 28/12/2023 నుండి 6/1/2024 వరకు ప్రతి వార్డులో ఆదిలాబాద్ పట్టణము తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ మొత్తంలో ప్రతిరోజు 8 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మరి మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మీ వార్డులోనే మీ దగ్గరికే వచ్చి మేము అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. ప్రజలందరూ ఎవ్వరు కూడా తొందర పడకుండా, ఇబ్బంది పడకుండా మీ యొక్క దరఖాస్తు ఫారంలను కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడనో డబ్బులు పెట్టి కొనకుండా ఓపికగా మన ప్రభుత్వం నిర్ణయించిన ప్లేస్లోనే అక్కడనే స్టాఫ్ను కూడా అలర్ట్ చేసిండ్రు, వాళ్ళే ఫామ్స్ నింపిస్తారు. మీరు జాగ్రత్తగా మీ యొక్క 6 గ్యారంటీల స్కీమ్స్ను, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడానికి ఈ యొక్క అప్లికేషన్ను, దరఖాస్తు ఫారంను కరెక్ట్గా నింపించుకొని, కరెక్టుగా మన అధికారులకు అందే విధంగా తీసుకొని మీకు ఆ ఫారంలో మీకు దరఖాస్తులో రసీదు నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రసీదులో మీకు నంబర్ అనేది ఇస్తాం కాబట్టి మీరు సక్రమంగా ఈ ప్రభుత్వ పథకాలను, ఇలాంటి స్కీమ్స్ ఏమున్నా కూడా నిరుపేద మహిళలు కానీ, నిరుపేదలు కానీ అందరూ ఉపయోగించుకోవాలి. ఈ 6 గ్యారంటీల స్కీమ్లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ మహాలక్ష్మి ఉంది. పెళ్ళైన ప్రతి మహిళకు 2500 పెన్షను ఉంది. ఇంకోటి 500కే గ్యాస్ కనెక్షన్. మీరు మీ గ్యాస్ సర్వీస్ నెంబర్ రాసేస్తే మీ ఆన్లైన్ అయిపోతుంది గ్యాస్ కనెక్షన్. మూడవది ఏంటంటే రైతు బంధు, అంటే ఇప్పుడు రైతు భరోసా స్కీమ్, ఇది కూడా అప్లై చేసుకోవాలి. మీకు వ్యవసాయ భూమి కానీ, ఈ రైతు భరోసాలో ఓన్లీ వ్యవసాయదారులకే కాకుండా కౌలు రైతులకు కూడా మన ప్రభుత్వం అనేది ఈ రైతు భరోసా స్కీమ్ లో అందజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.